చెప్పనా, ఏదైనా చేద్దాం మంచి పని కోసం 100 అడుగులు ముందుకేద్దాం అన్న, 450. ఓకేనా? ఇంకా ఇంకా చెప్పు, ఇంకా మంచి పనులు అంటే ఏటు ఏటు వచ్చావు అన్న? సేమ్ పోలేదు అన్న, ఆర్గానిక్ ఏమి ఫోన్లే సేమ్ తీసే. చికెన్ చాట్ చికెన్ చాట్ ఉండాలి మన జీవితం. చికెన్ చాట్ లోపల ఒక 10 నిమిషాలు అన్న బాధలు అయిపోయి. మన జీవితం మనతో పాటే వృధా కావద్దు, ఏదో సాధించాలి, దానికి మనం నడుము బిగించాలి. బిగిద్దాం చెప్పు. ఇక్కడ రానా, నీకు ఇందాకనే అడిగా పీకాలా లేదా అని. పీకొద్దు అంటే మరి బోనస్ పీకట్లే, ఇది తీయాలా అని అడిగా నిన్ను. అంటే సేమ్ ప్రొసీజర్ అని చెప్తే చాలు, నేను అందుకోసమే భయపడి ముందే అడిగా. ఓకేనా? ఇది తీయాలనా? వాస్తు బొక్కొచ్చింది. మన వాల్యూస్ అన్నీ ఇందులోనే, మనం చేసే దాంట్లోనే ఉంటాయి వాల్యూస్. పిలిపొచ్చిందా? ఓ మై గాడ్, ఎవరన్నా ఇండస్ట్రీలో ఎవరన్నా ఉన్నారా? నన్ను విలువపోయేవా? నేను రాకుంటున్నా. ఏంటి ఏ ఇద్దరు ఒకటైపోయారా? ఏ అడుగునవరా సామే అన్న, ఇద్దరు చిరంజీవి గారు బాలకృష్ణ గారు ఒకటైపోయారు. ఇంకా నువ్వు నేను కొట్టుకునే కాలాలు పోయినాయి, ఇంకా మన ఇద్దరం ఒకటే. అంతా లోక కళ్యాణం జరిగింది. ఇంకా ఇట్రా ఏమన్నా పెద్దోడు పోయినా ఏంటి మాటికి ఆ తొంగి చూసి ఆ బొక్కలోకి బొక్కలోకి ఒక దగ్గర ఉండలేవా? ముసంతానం కొట్టు తిన్నట్టు కనిపిస్తుంది. ఇంకా తిరుగులు తిరుగుతావు ఒకదాని ఒకదాని ఏమైనా ఉపయోగపడే పనికైతే నువ్వు 2 అడుగులు దుంకినా పర్వాలేదు, కానీ కాలు కలిని పిల్లి లేక అటు తిరుగుతావు ఇటు తిరుగుతావు. శక్తిని వృధా చేయకూడదు. ఎవరు అనుకున్నావు క్వాలిటీగా తినాలనే కస్టమర్ అయినా? చిన్న మిస్టేక్ అయింది, ఒక క్వాలిటీ దెబ్బతిన్నా. ఇందాక బోన్లెస్ అది ఒక్కటి చేసింటే నాకు ఫుల్ తృప్తి. అన్న లేదు కూర్చాలా, కూర్చోమన్నా. అన్నగారు నమస్తే. అన్నగారు సిపి అన్న అని మన రియల్ ఎస్టేట్, మీకేమన్నా ఫ్లాట్స్ పొలాలు ఎంతలా కావాలన్నా ఇప్పిస్తారు? నీకు ఫామ్ హౌస్ కట్టుకోవాలని ఉందా అని అడుగు. సలహాలు ఉచిత సలహాలు ఇస్తాడు, ఆ ఉచితాన్ని నెరవేరేలా చూస్తాడు. అన్నా నీకేం చెప్పానన్నా, 10 లక్షలు యానన్న ఎకరం ఉంటే చెప్పు. నా ఊరు
హైదరాబాద్ ఎందుకో? హైదరాబాద్లో ఎవడు అడిగాడనా? అంతేలే, నలుగురిలో నువ్వు తెలివైనడు అని నిరూపించుకోవడానికి నన్ను ఎర్రి పుష్పాన్ని చేస్తావా? అంటే కోకాపేటలు ఇప్పించు 10 లక్షలు. నీ పేరు చెప్పుకొని నీ అసలుకి ఎడ్డితోనా నీ విగ్రహమే తయారు చేపిస్తా. నువ్వు ఎవరి ఏళ్ళు కాలు పట్టుకుంటావో నాకు తెలియదు. నాకు 10 లక్షలు ఎగరైపోయి నీకు ఎండితో శిలా విగ్రహం చేపిస్తాను. 1 ఎకరా కొని అమ్మేసి నీకేం చెప్పినా ఎక్కడైనా పర్వాలా, ఏ మూరు మూల పల్లెటూరు అయినా సరే. ఆంధ్రాలోనా? మనం తెలంగాణ ముద్దు బిడ్డలు అక్కడ ఎందుకు పోతాం? నేను ఇక్కడనే వాడి నేను ఇక్కడనే ఉంటాను. అంటే మేము ప్రశాంతంగా బతికేవారు. మాకు ఆశలు ఆడ ఎన్నో పెరుగుతాయని అటు పరిగెత్తే మనుషులు ఉంటారు. చూడు, నీకు ఛాన్స్ ఇచ్చిన నా దగ్గర 10 రూపాయలు నీకు తినాలని రాసి పెట్టి ఉంటే వేట మొదలుపెట్టు. నిద్రపోకుండా ప్రయత్నం చేయి. కనీసం నా దగ్గర 10,000 అన్న తినే భాగ్యం దక్కించుకో. కమిషన్ ఏడిపోదు, 10,000 నీ చేతిలో పెడతా. అంటే 10 లక్షలకి 10,000 కదనా, 1% మరి అంత స్వార్థపరని కాదు, కష్టాన్ని ఉంచుకో అన్న దీని రెండు చేద్దాం. నువ్వు కడుపులో విషం పెట్టుకొని ఊరంతా తిరుగుతున్నావు. నువ్వు మామూలు మనిషి కాదు, నువ్వు సమాజానికి పట్టిన పీడ లాంటివి. నీ ఇతుడ్రా అని అంటే ఇల్లంతా నాది అంటే అనా ఎంత చెప్పాడు? నమస్తే అన్న, వాళ్ళ సలహాలు తీసుకుంటా. అన్న పాప అమ్మో బాబోయ్, నీకు కావాల్సిన చికెనే అమ్మ కొడుకు కూడా కావాల. అన్నా నీ పప్పులు ఉడుకుతలేవు, పో మళ్ళీ కోడి చేయాల్సింది. ఆయన నుంచి నీకు ఒకటే కావాలా, ఓ పప్పులు మళ్ళీ ఉడకబెడతా. అన్నా దానా లేకపోతే ఇచ్చానా? ఓహో, రొంబ నల్ల ఎన్నుకు సబ్బాన్ని మనసు. ఇదో 160 రూపాయలు అయింది. ఏదమ్మా నీకా ఓరని ఎంకమ్మా చెప్పవే. మరి నేను మీ సారు కానీ ప్రత్యాపారం మొదలు పెట్టా. అన్నా మన పంట పండింది, ముందే చెప్తే అనవసరంగా కోడికి వచ్చా కదనా. ఇదో ఎవరు చెప్పాక సైడ్ తిన్నా. ఆయుధాన్ని శుభ్రపరుస్తాను. మధ్య సంపాదించాడు మనసు. నమ్మకం పని అంటే ఇతనే. ఆ గేటు కాడ ఏ పని ఉండదు, ఇంత ఉడుచుకుంటాడు శుభ్రంగా. మన శోభన్ బాబు కదా కూర్చున్నట్టు కూర్చుంటాడు. అంతా వదిలేనే చూసుకుంటుంది. బంగారం లాంటి వదిన దొరికింది నీకు, వదిన పని చేస్తుంది. నువ్వు హాయిగా నున్న ఇంత పేరలో లంటించుకొని బయట కూర్చుంటు. నీ చేతిలో ఎప్పుడు పని ఉన్నాగా చూడలేదన్న. నేను కావాలంటే ఒక వీడియో తెచ్చుకొని చూపి నాకు, నేను నమ్ముతాను. నువ్వు ఉడుతున్నాగా తూడుతున్నాగా మీ ఆవిడని వీడియో తీయమ్మా, మీ పిల్లల్ని వీడియో తీసి నాకు పంపించమ్మా, అప్పుడు నమ్ముతాను. నీకు చిన్న ఒక టవల్ తీసుకొచ్చి కప్పి 116 రూపాయలు గిఫ్ట్ ఇస్తాను. ఓకే.
సరే రాయశంగా అయ్యా మందుపాటి చేస్తారు. ఓ షీప్ లిక్కర్ తెచ్చుకొని చాలా సరదాగా ఉంటాను. మేము చిన్నప్పుడు దోస్తున్నాం. అంటే నువ్వు చిల్లర కోసం వస్తావా చికెన్ కోసం వస్తావు? నువ్వు ఇంత ఇంత పెద్ద నోటు పట్టుకో తేట. కరెక్టే ఇచ్చినానే, ఎక్కువ ఇట్లా ఇచ్చానని ఆశ పెట్టుకోమాట. అన్నగారు 160 200 ఖాయం చేద్దామా? 200 చాలా. ఓకే 160. మసాలా ఉందనా? పెట్టనే కొట్టావునా? ఇట్లా చేసుకోవా, ఇట్లా చేసుకోవాలి అలా ఇట్లాంటి లేనప్పుడు. ఈ మన సిద్ధార్థ నగర్ పార్క్ దగ్గర ఎవరు ఒరిజినల్గా అప్పుడప్పుడే వేసిస్తారంట కదా, అట్లా ఉంటే భలే ఉంటుంది కదా. ఆ స్పాట్లో ఒక 100 కేజీ నుంచి స్టార్ట్ అంట. బల్క్ ఏముంది దాంట్లో? చూడండి చాలా బెస్ట్. విన్నాను కానీ చూడలే. ఆ 8 అన్న, ఈ మధ్య మరదనం పుట్టు వచ్చింది. ఏ నైట్ 11 అవుతుంది ఇక్కడ. ఇంకా మళ్ళీ పోయి తేనె పడుకున్న లోపల 12 అవుతుంది. ఈ ఆడ ఏమంటావు ఈ ప్రజాసేవ? మూసే టైంలో కూరుకొస్తారు ఎవరు? మళ్ళీ 10:30 మూసేస్తుంటే ఎవరు వస్తారు? మళ్ళీ క్లీన్ చేసుకోవాలి కదా. నేను నా షాప్ మూసేసేటప్పుడు ఒక్క చిన్న చికెన్ ముక్క కూడా, రక్త ముక్క చికెన్ ముక్క ఉండదు. నేను నా చికెన్ క్లీనింగ్ కోసమే, షాప్ క్లీనింగ్ కోసమే గంటన్నర సేపు చేస్తాను. నాకు మామూలు పోతే శుభ్రత నాకు అసలు అవసరం. ఓకేనా? ఆన్లైన్ అయిపోయిందా? ఆన్లైన్ సౌండ్ వచ్చిందా? చెవిలో పత్తులు పెట్టాను. ఇందాక నేను డైలాగ్ చెప్పాను కదా. ఓకే థ్యాంక్ యూ, సారీ ఐఎమ్ అవమానించింగ్ యూ.